సో ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుందాం మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదండి కుక్కర్ లో అయితే ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ కుక్కర్ పెట్టి కొంచెం నూనె వేసుకుందాం అయితే ఇప్పుడు నేను చేస్తున్న కర్రీ మటన్ కర్రీ మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఇద్దాం అనుకుంటున్నాను కొంచెం నూనె వేసిన తర్వాత ఇందులోకి మనకి మసాలాలు కావాలి బిర్యానీ ఆకు ఒక నాలుగు యాలకులు లవంగాలు ఇంకా దాల్చిన చెక్క ముందు బిర్యానీ ఆకు వేసుకుందాం యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కొంచెం నూనెలో కాస్త వేగుతున్నప్పుడే ఇందులో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోలేను నేను ఒక ఉల్లిపాయలో నాలుగు ముక్కలు కట్ చేశాను పెద్ద పెద్దగా ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు వేసిన వెంటనే మటన్ వేస్తున్నాను మనం తీసుకుంది 150 గ్రాముల మటన్ విత్ బోనే ఇలా జస్ట్ వేయించుకోవాలి అలాగే మటన్ తో పాటు కాస్త పసుపు ఉప్పు మటన్ కి సరిపడా ఉప్పు వేసుకుంది मटन को लाइट का ब्राउन अवर की वेवाल मटन का वेगे लपला मिक्सी जार इंदुलो कोद्दिगा धनियालु पच्ची धनियाले अलागे आरु पच्ची मिर्ची कोद्दिगा अल्लम వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు కరివేపాకు కొంచెమే కొంచెం నీళ్ళు పేస్ట్ అవడాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను ఇలా పేస్ట్ చేసుకోవాలి అన్ని పచ్చివే ఏం వేయించాల్సిన అవసరం లేదు मटन बागा वेगिंदी इप्पुडु ई पच्ची पेस्ट इंदुलो वेसेयाली मटन तो पाटु कोत्तिमीर करिवेपाकु वेल्लुल्ली अल्लम अन्नी वेसाम कदा फ्लेवर चाला बागुंटुंदी उप्पेमो मटन तो पाटु वेसेसाम इप्पुडु कोंचेम नीळ्ळु वेसी అలాగే కొద్దిగా కారం కూడా ఇప్పుడు వేసుకుందాం గరం మసాలా మటికి కొంచెమే కొంచెం లాస్ట్ లో కుక్కర్ పెట్టిన తర్వాత విజిల్స్ తీసేసిన తర్వాత లాస్ట్ లో యాడ్ చేద్దాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 విజిల్ రానివ్వాలి 5 విజిల్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ నేను చూపిస్తాను చక్కగా కుక్కర్ విజిల్ 5 విజిల్ వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసేసాను లోపల ఉన్న ప్రెషర్ కూడా పోయింది మనకి గరం మసాలా కావాలి అది తెచ్చుకుందాం कुकर मूत तीसेसी मंची गुमगुम वासन वस्तुंदी चक्कगा उड़की मटन ओकसारी इला कलिपी मल्ली स्टव आन चेयाली एप्पुडैना सरे रेग्युलर गा मटन करी वंडिना सरे कुकर लो विजिल पेट्टिन तर्वात मल्ली तीसिन तर्वात ओक उड़कु खच्चितंगा रावाली अप्पुडे बागुंटुंदी इप्पुडु इंदुलो कोंचेम गरम मसाला एक्कुव अवसरं लेदु ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి కాస్త మటన్ లో అలా గరం మసాలా ఫ్లేవర్ తగలనివ్వాలి ఇప్పుడే ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇప్పుడు ఇందులో మనం తాటి ముంజలు వేసుకోవాలి అయితే మామూలుగా మనం లేత ముంజలు తెచ్చుకుంటాం కదా అప్పుడు అడుగుతనేమో ముదురు విస్తాడు ఈ రోజు కావాలని ముదురు తెచ్చుకుందామని వెళ్తే అసలు ఈ రోజు ముదురు ముంజలు నాకు దొరకలేదు మంచి లేత ముంజలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనం
ఇందులో ముదురు ముంజలు వేసుకుని కొంచెం బాయిల్ చేస్తే గనుక ఇంకా బాగుంటుంది. లేత ముంజలు అయితే ఇలా లాస్ట్ లో యాడ్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ సేపు మనం బాయిల్ చేస్తే మొత్తం కరిగిపోతాయి. జస్ట్ లాస్ట్ లో యాడ్ చేయాలి ఆ మటన్ ఫ్లేవర్ అంతా ముంజలకి పట్టుకొని బాగుంటుందన్నమాట. మామూలుగా మటన్ కర్రీ అనగానే మనం చాలా కారం గరం మసాలా వేసుకుంటాం కదా, ఈ రోజు మనం పచ్చిమిర్చి వేసి కొద్దిగా కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా పేస్ట్ చేసి వేసాం కదా, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందులో తాటి ముంజల కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది, ట్రై చేయండి. మరి ఎక్కువ గ్రేవీ కర్రీ చేసుకోలేదు, కొంచెం ఇలా సెమీ గ్రేవీ చేశాను నేను. పైనుండి కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్నాం. తాటి ముంజల మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి. తాటి ముంజల మటన్ కూర తయారీ విధానం, ముందుగా ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకుని అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు కూడా వేసి, 250 గ్రాముల మటన్ కూడా వేసి కాస్త వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. అలాగే ఒక మిక్సీ గిన్నెలో ధనియాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం ఉడికిస్తున్న మటన్ లో వేసి బాగా కలిపి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కారం కూడా వేసి మూత పెట్టి ఒక 5 విజిల్ రానివ్వాలి. తర్వాత లోపలున్న ప్రెషర్ తీసేసి కుక్కర్ మూత ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసి చివరగా తాటి ముంజలు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తాటి ముంజల మటన్ కూర రెడీ అవుతుంది.